वेलकम टू एजुकेशन टेक यूट्यूब चैनल मन चैनल फर्स्ट वीडियो फर्स्ट टॉपिक डिप्लोमा एग्जामिनेशन पैटर्न डिप्लोमा कोर्स अने 3 इयर्स उ मन फर्स्ट इयर फर्स्ट सेम एग्जामिनेशन पैटर्न तेलुसुकुंदाम इकड़ एव्री सब्जेक्ट अने 100 मार्क्स उ 100 मार्क्स अने टू पार्ट्स डिवाइड फर्स्ट वन वे इंटरनल्स सेकंड वन वे एक्सटर्नल्स इंटरनल मार्क्स अने 20 मार्क्स अंड एक्सटर्नल मार्क्स अने 80 मार्क्स ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంటర్నల్ మార్క్స్ అనేవి మన మిడ్ మార్క్స్ మీద బేసి ఉంటాయి. అంటే ఫస్ట్ సెమిస్టర్లో మనకి 3 మిడ్స్ ఉంటాయి, మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3, ఆర్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. ఎవ్రీ మిడ్ వచ్చేసి మనకి 40 మార్క్స్కి బేసి ఉంటుంది. ఈ 40 మార్క్స్లో మనం ఎంతైతే మార్క్స్ స్కోర్ చేసామో వాటిని యావరేజ్ చేస్తే వచ్చే మార్క్సే మన ఇంటర్నల్ మార్క్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మార్క్స్ దగ్గరికి వెళ్తే ఎక్స్టర్నల్ మార్క్స్ అనేవి 80 మార్క్స్. ఈ 80 మార్క్స్ అనేవి పార్ట్ ఏ పార్ట్ బి కింద ఉన్నాయి. అంటే దీని క్వశ్చన్ పేపర్ కూడా అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్యాటర్న్లో ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి 30 మార్క్స్కి, పార్ట్ బి వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. ఈ షార్ట్ ఆన్సర్స్లో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎవ్రీ క్వశ్చన్ అనేది రాయాల్సిందే, ఎందుకంటే దీనిలో చాయిస్ లేదు. ఎవ్రీ క్వశ్చన్ 3 మార్క్స్ క్యారీ చేసుకుంటుంది, టోటల్ 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పార్ట్ బి ఎస్ఏ టైప్కి వచ్చే పార్టీ 50 మార్క్స్ వస్తాయని చెప్పా కదా. ఈ 50 మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలంటే మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ రాస్తే చాలు, మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ వస్తాయి, 50 మార్క్స్ వస్తాయి. ఈ ఎస్ఏ క్వశ్చన్స్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది తప్పు చేస్తున్నారు. దీనిలో 11th ఏబి క్వశ్చన్ ఉంటుంది, 12th ఏబి క్వశ్చన్ ఉంటుంది. అంటే 11లో సబ్ క్వశ్చన్స్, 12లో సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని రాస్తే 11 ఏబి రాయాలి, లేకుంటే 12 ఏబి రాయాలి. అంతేగాని కొంతమంది 11లో ఏ 12లో బి రాస్తారు. ఇది రాంగ్ అనమాట, రాంగ్ ప్రొసీజర్. దీనివల్ల మనకు మార్క్స్ ఏమి రావు. ఇది ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఫైనల్లో థియరీ ఎగ్జామ్ రాస్తాం కదా. థియరీ ఎగ్జామ్ యొక్క టాపిక్స్ ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్ట్, మ్యాథ్స్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, బ్రాంచ్ సబ్జెక్ట్ 1, బ్రాంచ్ సబ్జెక్ట్ 2. అంటే ఎవ్రీ బ్రాంచ్కి బ్రాంచ్ సబ్జెక్ట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి కదా, అందుకని బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 అని మెన్షన్ చేశాను అనమాట. దీనికి వచ్చేసి అన్నింటికి ఇంటర్నల్స్ 20 మార్క్స్, ఎక్స్టర్నల్స్ 80 మార్క్స్. ఇది థియరీకి వచ్చేసి. నెక్స్ట్ ప్రాక్టికల్స్ చూద్దాం. ఈ ప్రాక్టికల్స్ ఏంటంటే మనం ఎగ్జామ్స్ అయిపోయాక కాలేజీలో ప్రాక్టికల్స్ చేపిస్తారు కదా అవి. దీనిలో కూడా ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి. డ్రాయింగ్కి వచ్చేసి 40 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఎక్స్టర్నల్ రాస్తే సరిపోతుంది. బ్రాంచ్ యొక్క ప్రాక్టికల్స్ అంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈసీ తీసుకుంటే ట్రిబ్లీ అండ్ ఈడిపిఎస్ అనే 2 బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిలోంచి మనకి యావరేజ్ చేసుకుని ఇంటర్నల్స్, అంటే మనం ఇంతకుముందు చేసిన ప్రాక్టికల్స్ని బేస్ చేసుకుని మనకి ఇంటర్నల్స్ వేస్తారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్స్ అనేవి మనం వైవా చెప్పి ప్రాక్టికల్స్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి మనం తెచ్చుకోవాల్సిన మార్క్స్ 60 మార్క్స్. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్ 20-20 మార్క్స్ ఉంటాయి ఇంటర్నల్స్. ఎక్స్టర్నల్స్ 30-30 తెచ్చుకోవాలి. నెక్స్ట్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మనకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది ప్రాక్టికల్స్లో. ఆ సబ్జెక్ట్ వచ్చేసి ఇంటర్నల్స్ 40 మార్క్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ 60 మార్క్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా డిప్లొమా చదవదాం అనుకుంటే వాళ్ళకి ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Jai Hind.